సుదీర్ఘమైనటువంటి మాకు ఆ రోజుల్లో ఒక 50 లక్షల రూపాయలు ఎండాకాలంలో మంచినీళ్ళ సౌకర్యం కోసం అడుగుతూ ఇచ్చిన దాఖలాలు లేవు బట్ ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలకు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీల మీరు 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూన్సీలు కూడా ఉన్నాయి అది ఎప్పుడు మర్చిపోలేనటువంటిది ఎందుకంటే మా దగ్గర ఒకప్పుడు ఏందంటే మేము బోర్లు వేసుకోవాలంటే ఎండాకాలంలో బోర్లు వేయాలంటే ఇబ్బంది పడుతుండే అందరం ఎమ్మెల్యేలను కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే 50 లక్షలు నేను ఇయ్యను అంటుండే 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేటువంటిది ఈ రోజు ఏ కాన్స్టిట్యూన్సీలు అయినా కానీ ఏదైనా కార్యక్రమం చేయాలంటే అది 10 కోట్ల రూపాయల పని అయినా కానీ మీతోని చేపిస్తాము మీ దగ్గర శాంక్షన్ చేపించుకుంటాము అనేటువంటి ధైర్యం మాకుంది ఎందుకుందంటే బికాస్ ఒక గుడ్ మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి గుడ్ గవర్నెన్స్ ఉండాలి అనేటువంటి మరి కాన్సెప్ట్లో పనిచేయడమే కాకుండా నేను ఒక మంత్రిగా మిమ్మల్ని పొగడాలా అనేటువంటి ఉద్దేశం కాదు ఇది హైదరాబాద్లో ప్రజలు టీవీలు చూస్తున్నటువంటి దేశంలో ఉన్నటువంటి మరి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నటువంటి విషయం ఈరోజు ఐటీ ఇండస్ట్రీ కూడా మీరు చూసారు మొన్న రీసెంట్గా యుఎస్ పోయినరు మీరు చాలాసార్లు పోయినరు దేశంలో ఆ యొక్క మీటింగ్లకు లేకపోతే ఆ కాన్క్లేవ్కు ఇన్విటేషన్స్ దేశంలో ఉన్న అందరు ఐటీ మినిస్టర్లకు ఇన్విటేషన్ ఉంటుంది ఇన్క్లూడింగ్ యూనియన్ మినిస్టర్కు ఉంటుంది కానీ ఎప్పుడన్నా వేరే మంత్రులను చూసారో ఒక కేటీఆర్ గారే కనిపిస్తారు ఎందుకంటే వారు ఈరోజు ఈ దేశంలో మరి వా ఈ ఇండస్ట్రీ మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా సాధించినటువంటి విజయాలు లేకపోతే ఊరికైనా ఇండస్ట్రీస్ మన దగ్గరికి రావు ఇక్కడ ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ ఏంది ఈ గవర్నమెంట్ ఏ పద్ధతిలో పనిచేస్తుంది కాబట్టి ఇట్లా గొప్పగా చేస్తారు దానివల్ల ఏంటంటే మా హైదరాబాద్ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది మీ ద్వారా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ యాక్చువల్ ఏంటంటే ఈ వార్డు మరి కాన్సెప్ట్ తేవాలనేటువంటి గొప్ప ఆలోచన ఈ రోజు కనిపించకపోతుండొచ్చు కానీ ఇది ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియ